friends, welcome to Allround channel. Nenu mi Pranit. Ee video lo nenu magic snake tho oka hexagonal antique space ade oka showpiece. Ee mana center table lo pettukochu, ledhi meeku unna showcase lo unde dannu pettukochu. Alage dindo aadukochu kuda. So now ippudu nenu etla cheyalo chuddam. So manam hexagonal antique showpiece cheyalante mana mundu mana magic snake ni strategy chesukovali. Deeniki nenu 72 square magic snake ni prefer chesanu. దీంట్లో ఒక చోట వైట్ ఉంటుంది, ఇంకలాగే ఇంకో చోట రెడ్ ఉంటుంది. నేను తీసుకున్న మ్యాజిక్ స్నేక్ రెడ్ కలర్ ఉంది. మీరు బ్లూ కౌంటే బ్లూ ఉంటుంది, ఇంకా గ్రీన్ కౌంటే గ్రీన్ ఉంటుంది. ఇట్స్ యువర్ చాయిస్. సో నేను నాకు లోపల ఉండే దాంట్లో ఔటర్ లేయర్ వైట్ కావాలి. సో ఔటర్ లేయర్ నాకు టోటల్ ఔటర్ లేయర్ రెడ్ కావాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఐ ఇక్కడ ఫస్ట్ వైట్ ట్రయాంగిల్ ఉంది, ఆ తర్వాత ఒక రెడ్ ట్రయాంగిల్ ఉంది, ఆ తర్వాత వైట్ ట్రయాంగిల్ ఉంది. ఈ సెకండ్ వైట్ ట్రయాంగిల్ సెకండ్ రెడ్ ట్రయాంగిల్ మధ్యలో బెండ్ చేస్తున్నాను. అలాగే ఈ సెకండ్ రెడ్ ట్రయాంగిల్ థర్డ్ రెడ్ వైట్ ట్రయాంగిల్లో బెండ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు మర్జింగ్ చాలా వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు వైట్ ట్రయాంగిల్ తిప్పి మర్జ్ చేయండి. అలాగే సేమ్ ఇక్కడ ఫిఫ్త్ వైట్ ట్రయాంగిల్ తిప్పి మర్జ్ చేయండి. ఇప్పుడు ఇది ఇక్కడ ఎట్లుందో మనం ఇక్కడ కూడా అట్లా ఫామ్ చేయాలి. సో ఇక్కడ ఒక రెడ్ ట్రయాంగిల్ ఇక్కడ లేసింది. సో దీన్ని కూడా ఇట్లా చేస్తే ఇప్పుడు సిమ్మెట్రిక్గా అవుతుంది. సో మనం సిమెట్రికల్గా చేసుకున్న తర్వాత మనకు వెనకాలు తిప్పి చూస్తే ఇలా వస్తుంది, కానీ ఇది చేస్తే కష్టం. సో ఇందాక చేసిన దాన్ని రివర్స్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనం ఒక మినీ హెక్సాగోనల్ షేప్ చేయబోతున్నాం. సో చూస్తే ఇక సగం కంప్లీట్ అయింది. అదే ప్రాసెస్ని ర్యాపిడ్గా రిపీట్ చేస్తూ ఉండండి. అలా రిపీట్ చేస్తూ ఉండడం వల్ల మీకు ఇది మీకు ఒకటి హెక్సాగోనల్ షేప్ ఫామ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఇక్కడ మీకు రెండు వేలు ఉన్నాయి, ఈ రెడ్ ట్రయాంగిల్ని రెండు వైట్ స్క్వేర్ని ఇట్లానే తిప్పచ్చు. 90 degrees అయినా లేదంటే 270 degrees పైకి అయినా తిప్పచ్చు. ఆ తర్వాత మర్జ్ చేయండి. సో ఇప్పుడు చూసే ఇది ఇట్లా ఫామ్ అవుతుంది. దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఈ వైట్ ట్రయాంగిల్ని బెంచ్ చేసి ఈ వైట్ స్క్వేర్ని మర్జ్ చేయండి. ఇప్పుడు మీరు చూసే ఇన్నర్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన ఔటర్ పార్ట్ అంటే రెడ్ ట్రయాంగిల్ మనం పైకి బెండ్ చేయబోతున్నాం. మనం వైట్ ట్రయాంగిల్ని 180 degrees తిప్పి మళ్ళీ రెడ్ ట్రయాంగిల్ని చూస్తే ఇక్కడ ఇట్లా ఉంది. మీకు కావాలంటే రివర్స్ ఇట్లానే చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ చుట్టే ఒక లైన్ ఉంది, ఇక లైన్ ఉంది. సో నేను లైన్ పైకి చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ డబుల్ లేయర్ ఫామ్ అయింది. సో ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి. సో ఇప్పుడు నేను ఈ రెడ్ ట్రయాంగిల్ని మళ్ళీ బెండ్ చేయబోతున్నాను. ఇక్కడ ఈ బార్డర్స్ ఉన్నాయి కదా, ఈ బార్డర్స్ లైన్ని ఇట్లా ఇక్కడ హాఫ్గా ఉంది, ఇక వైట్ ట్రయాంగిల్ ఖాళీ ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ వైట్ ట్రయాంగిల్ ఉంది, కానీ ఇటుపక్క వచ్చింది కాబట్టి నేను వైట్ ట్రయాంగిల్ ఇక్కడ లైన్ ఎటుపక్కటి ఉందో అటుపక్కి నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో చూద్దాం ఇది ఇట్లా ర్యాపిడ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే. దీనికి ఇంకో టెక్నిక్ కూడా ఉంది. సో ఇలా దీన్ని మీరు మర్జ్ చేయండి. ఇంకా సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేస్తూ మధ్యలో మర్జింగ్ చేసుకోవచ్చు. చూసారా సగం అయిపోయింది. ఇంకా లాస్ట్ చాలా ఫ్యూ స్టెప్స్, సారీ. సో ఇక కొంతసారి ఇట్లా బెండ్ అయిపోతుంది. దాన్ని మీరు రెండు ఫింగర్స్ పట్టుకొని ఇట్లా చేస్తే ఈజీగా అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఓన్లీ ఫ్యూ స్టెప్స్. సో ఇక చూడండి, ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం పడింది. ఇక మనకు ఒక ప్రాబ్లం పడింది. ఇప్పుడు దీన్ని ఇక్కడేమో ఇది ఒక అప్ డైరెక్షన్లో ఉంది, ఇక్కడేమో ఇది ఇట్లా ఉంది. సో దీన్ని మనం ఇట్లా బెండ్ చేసుకుని ఇట్లే తిప్పేయండి. సో మన హెక్సాగోనల్ యాంటీక్ షోపీస్ రెడీ అయింది. సో ఇప్పుడు మీరు దీన్ని ఒక స్టాండ్ లా కూడా వాడుకోవచ్చు. ఎలాంటి ఒక ఫ్లవర్ బేసిస్ ఇది పెట్టుకోండి, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లేదు అలా అంటే ఇక లోపల ఇంకో బాల్ ఉంది. సో ఇది మన హెక్సాగోనల్ యాంటీక్ షోపీస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ షోపీస్ హెక్సాగోనల్ ఎర్ర చెల్లో నేర్చుకున్నాము. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో నుంచి నేను ఈ మ్యాజిక్ స్నేక్ తో కాకుండా ఇంకా క్రియేటివ్తో ఇంకా వేరే మరిన్ని క్రియేటివిటీ గేమ్స్లో కానీ ఆర్ట్ వేరే దాంతో మీ ముందు వస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్. అండ్ అలాగే లాస్ట్లో ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.